హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామీస్ క్యూట్ అలాన్. ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట. సో ఇది మనకి నల్గొండ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఇది పరశురాముని ప్రతిష్ఠించిన 108వ శైవ క్షేత్రంగా కూడా చెప్పుకుంటారనమాట. అండ్ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ టెంపుల్కి. అండ్ చాలా హిస్టరీ కూడా ఉంది. అండ్ దీన్ని జడల రామలింగేశ్వర స్వామి అని ఎందుకు అంటామో అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో మనం దేవుడు ఆ కొండ పైన ఉంటాడనమాట. సో మనం గార్డ్ రోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అండ్ మెట్ల ద్వారా కూడా పైకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనకి నంది ఉంది. అండ్ మనకి ఒకవేళ మెట్ల ద్వారా వెళ్ళాలంటే ఇటు నుండి వెళ్ళొచ్చు. అండ్ మొక్కు కూడా తీర్చుకుంటారనమాట ప్రతి మెట్టుకు బొట్టు పెట్టేసి. అండ్ మనకి మెట్ల ద్వారా వెళ్తేనేమో పెద్ద వినాయకుడు విగ్రహం కనిపిస్తుంది. అండ్ మనము ఇలా రోడ్డు ద్వారా వెళ్తే మాత్రం మనకి పెద్ద శివుడి విగ్రహం కనిపిస్తుంది. సో ఇంకా అమావాస్య పౌర్ణమి రోజైతే ఇసుకేసే రాళ్ళంత జనాలు ఉంటారనమాట. మొక్కులు తీర్చుకుంటారు, రాత్రి నిద్ర కూడా చేస్తారనమాట ఇక్కడ. అండ్ దూరం నుంచి వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి ఇక్కడ మనకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో మొత్తానికైతే మీరు వీడియో చూస్తూ ఉండండి, నేను ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే చెప్తూ ఉంటానన్నమాట. సో యాక్చువల్గా త్రేతాయుగంలో కార్తవీయ అర్జునుడు అనే ఒక మహారాజు ఉండేవాడనమాట. ఒకరోజు ఏం చేసిండు, తన సపరివారంతో కలిపి, ఐ మీన్ సైన్యంతో కలిపి వేటకు వెళ్తాడు. సో అక్కడ అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమానికి అయితే వెళ్తాడనమాట. సో ఆ ఆశ్రమం వచ్చేసి జమదగ్న మహామునిది. సో యాక్చువల్గా జమదగ్న మహాముని దగ్గర కామధేను ఉంటుందన్నమాట. సో దాని స్పెషాలిటీ ఏంటంటే ఏ కోరిక కోరినా కూడా సెకండ్స్లో మనకి ఇచ్చేస్తుంది అన్నమాట కామధేనువు. సో అక్కడ వచ్చిన పరివారాన్ని అంతటికి కూడా విందు భోజనం ఏర్పాటు చేస్తాడనమాట జమదగ్న మహాముని కామధేను హెల్ప్తో. సో దీని స్పెషాలిటీ, ఐ మీన్ కామధేను స్పెషాలిటీ తెలుసుకున్న మన కార్తవీయ అర్జునుడు తనకి కామధేను ఇవ్వమని జమదగ్న మహామునిని అడుగుతాడు. సో జమదగ్న మహాముని దానికి తిరస్కరించడంతో కార్తవీయ అర్జునుడు ఏం చేస్తాడు, జమదగ్న మహామునిని సంహరించేస్తాడు. సో ఈ విషయం తెలుసుకున్న జమదగ్న మహాముని కొడుకైన పరశురాముడు ఏం చేస్తాడు, కార్తవీయ అర్జునుని చంపేస్తాడు అనమాట. సో చంపేసేసి ఏం చేస్తాడు, నెక్స్ట్ 21 సార్లు భూమి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసి క్షత్రియులందరినీ కూడా చంపేసేస్తాడు. సో ఈ పాపానికి పరిహారంగా ఏం చేస్తాడంటే పరశురాముడు 108 శివలింగాలు అయితే రాజ్యానికి 4 ఊళ్ళలా ప్రతిష్ఠించేస్తాడు. సో ఆ 108వ మహాలింగం ప్రతిష్ఠించింది ఇక్కడ చెరువుగట్టులో అనమాట. సో తర్వాత ఏం చేస్తాడు పరశురాముడు, ఇంకా శివుణ్ణి గురించి తపస్సు చేస్తూ చాలా కాలం ఇక్కడనే గడిపేస్తాడు అనమాట. తపస్సు చేసుకుంటూ అయినా కూడా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో పరశురాముడికి కోపం వచ్చి తన గొడ్డలతో శివలింగం పైన ఒక దెబ్బ వేస్తాడనమాట. సో వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి, ఇంక ఇప్పటి నుంచి నేను ఇక్కడే కొలువై ఉంటాను, కలియుగం అంతమైపోయేంత వరకు కూడా భక్తులందరి కోరికలు కూడా తీరుస్తూ ఇక్కడే ఉంటాను అని చెప్తాడనమాట. అండ్ పరశురామలింగంగా పరశురాముడు కూడా ఈ లింగంలో ఏకమైపోయి ఇక్కడ కూడా లింగంలాగా వెలిసాడని చెప్పుకుంటారనమాట. సో యాక్చువల్గా లింగం పైన ఇట్లా దెబ్బ కొడతారు కదా, సో అవన్నీ కూడా లింగం పైన జడల్లాగా ఫామ్ అయిపోతాయి. సో అందుకనే ఇక్కడ ఈ టెంపుల్కి జడల రామలింగేశ్వర స్వామి అని అయితే మనకి ఇక్కడ ఈ టెంపుల్కి పేరు వచ్చేసింది అలా. సో ఇదైతే మెయిన్ టెంపుల్. సో మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్కి అయితే బయలుదేరుతున్నాం. అండ్ ఇక్కడైతే టికెట్స్ తీసుకుంటున్నాం. అండ్ అర్చన అభిషేకం అన్నీ కూడా తీసుకోవచ్చు. సో ఫొటోస్ వీడియోస్ తీయద్దన్నారు కాబట్టి నేను ఏం తీయలేదు. సో దర్శనానికి పెద్దగానే లైన్ ఉందన్నమాట. సో అంతసేపు కొంచెము బాగా పండగ, ఐ మీన్ భోగి రోజు వచ్చినాం కదా, పండగ పని అదే వరకు కొంచెం నడుములు ఇట్లా బాగా నొప్పులు వేస్తున్నాయి. సో అందుకని కొద్దిసేపట్లో కూర్చున్నాము. అండ్ స్పెషల్ డేస్లో ఇవన్నీ దీపాలు కూడా వెలిగిస్తారు. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. సో యాక్చువల్గా ఇవి అవుట్ ఆఫ్ మెయిన్ టెంపుల్ అనమాట. అంటే లోపల మనకి వీడియోస్ ఎలా లేదు అనేసి నేనేం తీయలేదు. సో ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో ఇది మెయిన్ టెంపుల్ ఎగ్జిట్ అనమాట. సో ఇక్కడ అండ్ అభిషేకము, శివుడికి అభిషేకం చేసిన నీళ్ళు కూడా వస్తుంటాయి. అండ్ ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్, కొన్ని అమ్మవార్ల టెంపుల్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనమైతే కొబ్బరికాయ కొట్టేయచ్చు అనమాట. సో మేము అనుకోకుండా వచ్చినాం కాబట్టి కొన్ని ప్లేసెస్ అయితే నేను మిస్ చేశాను. అవేంటి అంటే 3 గుండ్లు, ఆత్మలింగము అండ్ పరశురామలింగము, అండ్ 2 గుండ్లో మధ్య కూడా, ఐ మీన్ పెద్ద 2 రాళ్ళ మధ్య కూడా ఎంత లావు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఫిట్ అయిపోయి బయటకు వచ్చేసారనమాట. అది కూడా నేను మిస్ చేసిన.
సో చెప్పాను కదండి రోడ్డు మార్గం ద్వారా వస్తే శివుడు కనిపిస్తాడని పెద్ద శివుడు. సో నెక్స్ట్ టైం అయితే మెట్ల ద్వారా పైకి వెళ్ళాలనుకుంటున్నాను. అట్లా అయితే మనము పెద్ద వినాయకుడు విగ్రహం అని చెప్పాను కదా, అది కూడా మీకు చూపిస్తా. అండ్ మనం కొన్ని మిస్ చేసాం కదా చెరువుగట్టులో, అదే అంటే ఏమిటంటే మూడు గుళ్ళు, కొన్ని పరశురాముడి లింగం, ఆత్మలింగము, అవి కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ క్లియర్గా మీకు చూపిస్తా. అండ్ మా పిల్లలు కూడా ఎప్పటి నుంచో అంటున్నారు మెట్ల ద్వారా పైకి వెళ్దామని, కానీ అనుకోకుండా వచ్చినాం కాబట్టి ఈసారి వెళ్ళలేకపోయినాము. అండ్ నెక్స్ట్ అయితే పార్వతి అమ్మవారు కింద అన్నమాట టెంపుల్, పైన శివుడు కదా, కింద మనకి పార్వతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇది కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి అండ్ చాలా విశాలంగా కూడా ఉంటుంది. సో మేమైతే ఫస్ట్ ప్రదక్షిణాలు అయితే చేద్దామనేసి ప్రదక్షిణాలు చేస్తున్నాం. మేము కొన్ని స్పెషల్ డేస్లో కూడా వస్తుంటాం, అంటే మాకు దగ్గరనే కదండి, జస్ట్ 15-20 minutes జర్నీ అనమాట. సో యానివర్సరీస్ అట్లా బర్త్డేస్కి కూడా వస్తుంటాము చెరువుగట్టు. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట పార్వతి అమ్మవారు. ఇందులో మూడు చిన్న గుళ్ళు ఉంటాయి. సో మధ్య గుళ్ళో మనకి పార్వతి అమ్మవారు ఉంటారనమాట. సో ఇదండి మంచిగా అయితే దర్శనం అయింది. సో ఈ వీడియోకి అయితే ఇంతే, అన్న నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.